ఎవరు వర్రుకుంటే మాకేంటి, అంతా మా ఇష్టం, అంతా మా ఇష్టం. కుంటల్లో విల్లాలు వేస్తాం, వర్రుకుంటలో కాస్ట్లీ విల్లాలు, వర్రుకుంటలో కాస్ట్లీ విల్లాలు, పక్క స్కెచ్ వేసి కుంటకు స్పాట్. సో గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించిన న్యూస్ ఇది. దీంట్లో మియాపూర్కి సంబంధించి పేపర్ తీసుకుందాం. ఓకే, పంట రుణాలకు వడ్డీ ఫిక్స్. బ్యాంకుల కన్నా 2% ఎక్కువ దాటకుండా ప్రాథమిక నిర్ణయం తీసుకున్న సర్కార్. సో రైతులకు రిలీఫ్ కలిగించే దిశగా రెవెన్యూ శాఖలో ఆలోచన. పకడ్బందీగా మనీ ల్యాండర్స్ యాక్ట్ అమలు. పాత చట్టానికి నిర్దిష్ట మార్గదర్శకాల కసరత్తు, సవరణ లేకుండా త్వరలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. కలెక్టర్ అధ్యక్షతన రెవెన్యూ బోర్డుకు పవర్స్. లైసెన్స్ రెన్యువల్ ఆడిట్ రిపోర్ట్ వరకు అన్నీ చెక్ చేసుకోవాలి. సిసిఎల్ఏలో ముసాయిదా గైడ్లైన్స్ ఫైల్. త్వరలోనే ఆమోదం తెలుపనున్న ప్రభుత్వం. సో దిశకు సంబంధించి వార్తలు. దిశ కొంచెం సింగ్వికి సంపూర్ణ మద్దతు. తెలంగాణ నుంచి మరో రాజ్యసభ సభ్యుడు. వరంగల్ రూపురేఖలు మారుస్తాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్కి అవసరం. బండి సంజయ్ వ్యాఖ్యలు. సుమోటాగా కోల్కతా ఘటన స్వీకరించిన సుప్రీంకోర్టు. 60 కోట్ల భూమి హాంఫర్ట్. మామిడిపల్లిలో 2 ఎకరాల ప్రభుత్వ స్థలం కబ్జా. టార్గెట్ హరీష్ రావు. సవాళ్లు విసిరాలని ఆయన చుట్టూనే మొత్తం ఈ ఎపిసోడ్ మొత్తం జరుగుతూ ఉంది. రైళ్ళ జైళ్ళ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఎక్స్ప్రెస్ రైళ్లలో జనరల్ బోగీల సంఖ్య తగ్గింపు. అన్ని ప్రధాన రైళ్లలో 2 కోచ్లకే పరిమితం. కదపలేని టాయిలెట్లకి వెళ్ళలేని పరిస్థితుల్లో ప్రయాణికులు ప్రత్యక్ష నరకంగా మారిన రైల్వే శాఖ. పర్యాటకానికి పీపీపి విధానం. ఈ రంగంలో దుబాయ్ కంటే 100 రెట్లు అధికంగా తెలంగాణకు అవకాశాలు. నిర్వీర్యమైన ఆస్తుల నుంచి ఆదాయం సృష్టిస్తాం. ఈనాడు ముఖాముఖిలో అబకారీ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి. రోప్వేలు, సఫారీ లాంటి ప్రణాళికలు ఉన్నాయి. ట్యాంక్ బండ్, గండిపేటలలో వంటి జలాశయాల్లో వాటర్ స్పోర్ట్స్ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నాం. అవసరమైన ప్రాంతాల్లో రోప్వేలు లేదా లిఫ్ట్లను ఏర్పాటు చేస్తాం. మల్లెల తీర్థం వద్ద 400 మెట్లు దిగాల్సి ఉంటుంది. అలాంటి ప్రాంతాలను గుర్తిస్తున్నాం. అలాగే నాగర్ కర్నూలు జిల్లా పరిధిలో అటవీ ప్రాంతాన్ని సఫారీ ఏర్పాటు చేసే ఆలోచన దిశగా అడుగులు వేస్తుంది ప్రభుత్వం. అక్కడ వసతి సదుపాయం కల్పించగలిగితే పెద్ద ఎత్తున పర్యాటకులను ఆకర్షించవచ్చు. అయితే అటవీ శాఖ నుంచి అనుమతులు పెద్ద సవాల్గా మారినాయి. అందుకే ప్రత్యామ్నాయంగా అక్కడికి సమీపంలో వసతి ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నాం. రుణమాఫీ పేరిట కాంగ్రెస్ మోసం. రాష్ట్ర సర్కార్పై రాహుల్ ఖర్గేకు కేటీఆర్ లేఖ. నెలకొరిన అక్రమం. గండిపేట జలాశ ఇది ఆల్రెడీ మనం చదివామన్నా ఇందాక. సేమ్ అదే, బారాసత పొత్తు అవసరం లేదు. అవినీతి కుటుంబ పార్టీలకు భాజపా దూరం. బండి సంజయ్. సింగి గెలుపు తెలంగాణకు మేలు. ఎవడో బయట రాష్ట్రాల్లో వచ్చి మనకు మేలు చేస్తాడు అంటాడు రేవంత్ రెడ్డి. అయినా కూడా ఈ రుణమాఫీ అయితే కాలేదని కొన్ని చోట్ల ఇంకా రుణమాఫీ అంతా ఒక బోగస్ స్టోరీ. ఇక రైతులు బాధలు చెప్పుకుంటే ఇప్పుడు తెల్లరదు, ఇక నైట్ అయిపోతుంది. అవసరం లేదు అంటే అవసరం లేదు ఇన్ ద సెన్స్ వాళ్ళు ఏదో రాజకీయం చేస్తున్నారు కదా, చేయనండి. ఇది అంతా అవుట్లుక్ వచ్చేసరికి అసలు ఎవరు లబ్ధిదారులు పెద్ద పెద్ద బ్యానర్లు వేసుకుంటున్నారు కదన్నా మేము రుణమాఫీ చేస్తాము. 17,000 కోట్లలో కొంచెం డబ్బు ఉంది కదా, 17,000 కోట్లకి కొంచెం గ్యాప్ పెట్టారు. 26,000 కోట్ల నిధులు అది శాంక్షన్ చేశారు కదా, అందులో 9,000 కోట్ల రూపాయలు తక్కువ అది శాంక్షన్ చేశారు కదా. 17,000 కోట్లే ఇచ్చారు ఇప్పటి వరకు, మిగిలిన 9,000 కోట్లు మరి ఫ్లెక్సీల కార్డ్గా వాడుతున్నారు. మేము ఇంత ఖర్చు పెట్టాం, అంత ఖర్చు పెట్టాం. మోసాలకు సైబర్ లింకులు. 63 విడతల్లో 8.6 కోట్ల కొల్లగొట్టారు. హైదరాబాద్ వైద్యుడి నుంచి కాజేసిన సైబర్ మోసగాళ్ళు. జాగ్రత్తగా ఉండండి కొంచెం సైబర్ నేరగాల నుంచి, ఎందుకంటే ఆ లింకులు ఈ లింకులు అని చెప్తారు. మాఫీ మంటలు. రాజకీయ పార్టీల విమర్శలు, సవాళ్లు, రైతుల ఆందోళనలో ప్రకటనలు. ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులకు పెట్టండి. ఫ్యూచర్ సిటీ అంటే 20,000 ఎకరాలు గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన
ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే 20,000 ఎకరాలు ముచ్చర్లలో ఇది చేసిందో, అక్విజైజ్ చేసిందో 20,000 ఎకరాలు, ఆ 20,000 ఎకరాలని ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి అక్కడ నాలెడ్జ్ హబ్ ఇంకేదో నాలెడ్జ్ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీ లేదంటే అక్కడ ఏదో సాఫ్ట్వేర్ కంపెనీస్ అనే కాన్సెప్ట్లో భూపందేరం మొదలుపెట్టారు. మొత్తం భూములు పంచుకు తినే పరిస్థితి 20,000 ఎకరాలకు సంబంధించి క్షత్రియ సమితి ఆత్మీయ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. అభివృద్ధిలో రాజులంతా భాగస్వాములు కండి, రాజులు ఆరంభించిన నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తాం, హైదరాబాద్లో క్షత్రియ భవనాలకు స్థలం కేటాయిస్తాం, క్షత్రియులకు మొదట పార్టీ పదవులు త్వరలో టికెట్ ఇస్తామని హామీ. యాక్చువల్గా ఏమవుతుందంటే, మొన్నేమో చౌదరీస్ ఒక కమ్యూనిటీ మీటింగ్కి వెళ్ళాడు, ఇప్పుడు రాజులు దానికి వెళ్ళాడు. బీజేపీ ఏమంటుంది అంటే దేశభక్తి మతము అంటుంది. వీళ్ళేమో కుల ప్రాతిపదికన మీటింగ్లు పెట్టి కులాన్ని రెచ్చగొట్టో లేదంటే బుజ్జగిచ్చో రాజకీయం చేద్దాం అనుకుంటున్నారు. కానీ ఆల్రెడీ బీసీ వాళ్ళు వీళ్ళ మీద ఫైర్లో ఉన్నారు కదా అన్న. ఇప్పుడు మనం ఇలా కులం పరంగా చూసుకున్నా కూడా బీసీ వాళ్ళు అయితే ఆన్ ఫైర్లో ఉన్నారు కదా మరి రేవంత్ రెడ్డి మీద. బీసీలు ఎవరు ఫైర్లో ఉంది? ఎవరు బీసీ? ఎవరు బీసీ? మనం మీరు అంటున్న తీన్మార్మల్లన్న పెట్టిన బీసీ గర్జన తర్వాత వాళ్ళు చేశారు, మళ్ళా ఇంద్రా పార్క్ లో చేస్తారు కదా, చేస్తున్నారు. ఏమని చేస్తున్నారు? ఎక్కడ చేయాలి ఇంద్రా పార్క్? ఎందుకు అయింది కదా, ఎమ్మెల్సీ అయింది కదా, విద్యార్థులకి 1:100 చేస్తా అని చెప్పి ఎమ్మెల్సీ అయిన పెద్ద మనిషి ఉన్నాడు, ఆయనే కదా మొన్న రాజీనామా చేస్తాను తాజకృష్ణలో ప్రకటించాడు. మరి ఆయన ఎందుకు, ఆయన తీసుకెళ్ళాలి కదా ఎంట పెట్టుకుని. ఒక ఎమ్మెల్సీకి అపాయింట్మెంట్ ఇస్తారు కదా బీసీ నాయక సంఘాలు తీసుకొని, అంటే ఇక్కడ పెద్ద సభలు పెట్ట, ఇదే సభ పెట్టండి కదా, రేవంత్ రెడ్డిని పిలవండి కదా, అడగండి కదా, చేస్తారు కదా, ఎందుకు చేయరు? రేవంత్ రెడ్డిని డైరెక్ట్గా మీరు ఇదే సభ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్ను పెట్టమనండి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అయినా, కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఒక సభ పెట్టి ఇలాగే రేవంత్ రెడ్డిని పిలవమనండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదైతే మీకు క్షత్రియులకు మొదటి పార్టీలో పదవులు ఇస్తామంటున్నాడో బీసీలకు కూడా ప్రకటించమనండి, తీన్మార్ మల్లన్ ఇనిషియేట్ తీసుకోమనండి. ఎలక్షన్స్ మూమెంట్లలో ఈయననే ఉండి రిజర్వేషన్స్ మీకు పెంచుతా అని చెప్పి చెప్పారు. అవన్నీ వంద చెప్తారు, ఎలక్షన్ ముందల గురించి అసలు మర్చిపోను, ఆ డేటా డిలీట్ చేసే, ఎలక్షన్ ముందల డేటా మైండ్లో పెట్టుకున్నావు అంటే ఇప్పుడు జరిగేది చూస్తే నీకు నిద్రపట్టదు. సో అది వేరే, ఎందుకంటే కొంచెం కామెడీగా ఉంటాయి ప్రభుత్వాలు చేసే పనులు, కొన్ని విషయాలలో కామెడీగా ఉంటాయి. ఎందుకంటే రాజులు అనే కమ్యూనిటీ కానీ రెడ్డి అనే కమ్యూనిటీలో కూడా పేదవాళ్ళు ఉన్నారు. నిన్న కూడా రేవంత్ రెడ్డి కమ్యూనిటీకి సంబంధించిన అదే ఇంటి పేరు, ఎనుమల ఏదో పేరు ఉంది, ఆయన సూసైడ్ చేసింది చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు అంటే అక్కడ కారణాలు ఏం లేవు, వీళ్ళ ఫ్యామిలీనే ఆయనను వేధిస్తే ఆయన సూసైడ్, గుడి గ్రిల్కి ఊరేసుకుని చనిపోయాడు రేవంత్ రెడ్డి రిలేటివ్, ఆయన ఇంటి పేరుతో ఉన్న ఈయన రెడ్డి ఒక రెడ్డి కమ్యూనిటీకి, ఒక ఆయన ఇంటి పేరుతో ఉన్న ఒక కమ్యూనిటీ, ఆయన స్వగ్రామం, ఆయన రిలేషన్లో ఉన్న మనిషికే రేవంత్ రెడ్డి న్యాయం చేయలేకపోతే ఎక్కడో ఉన్న రాజులకి చేస్తా, ఇంకెవరికో చేస్తా, ఎవరికి చేస్తావు? ఆ కమ్యూనిటీలో, రాజుల కమ్యూనిటీలో కూడా పేదవాళ్ళు ఉన్నారు. కూటికి గతి లేని పనులు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కూటికి గతి లేక కష్టపడి వాళ్ళు నానా బాధలు పడి రాజు అనే ట్యాగ్ ఉన్న వాళ్ళతో చాలామంది నాకు తెలుసు. రెడ్డి అనే ట్యాగ్ ఉన్న కమ్యూనిటీలో నాకు కూడా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఎందుకంటే మాతో పాటే కష్టపడుతున్నారు, రోడ్డు పైన ఉద్యోగాలు లేక కొట్లాడుతున్నారు. మొన్న చేసిన డిఎస్సి ధర్నాలు ఎంతమంది రాజులు లేరు? మొన్న చేసిన డిఎస్సి ధర్నాలు లేదంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో ఎంతమంది రెడ్డీస్ లేరు? మరి నువ్వు వెళ్ళి ఎక్కడ పెడతావు సభ? రా డిఎస్సి దగ్గరకు వచ్చి నేను నా రెడ్డి సోదరులందరికీ ఉద్యోగాలు ఇస్తాను చెప్పి అక్కడ పోయి చెప్పుతూ కొడతారు. ఖచ్చితంగా నమ్మడంగా చెప్పుతూ కొడతారు. రమ్మని మొన్న చూడలే మనం, రోడ్డు ఎక్కిన వాళ్ళు రెడ్డిలు లేరా, రోడ్డు ఎక్కిన వాళ్ళు రాజులు లేరా, రోడ్డు ఎక్కిన వాళ్ళు చౌదరీస్ లేరా, ఎవడు లేడని ఇప్పుడు వచ్చి ఆవిడకి ఈ కుల సమీకరణ నాకు అర్థం కాదు. తానా నాటాలు అక్కడ పెట్టుకుంటారు వేరే దేశాల్లో, ఇక మనమే యూనిటీగా ఉండాలి, పక్క దేశం వచ్చాం మనం స్ట్రాంగ్గా ఉండాలని చెప్పేసి అక్కడ ఏదైనా ఇబ్బందులు అయితే వాళ్ళకు ఒక గ్రూప్ ఉంటుంది, ఎవడైనా చచ్చిపోతేనో, ఎవరికైనా ఆర్థికంగా ప్రాబ్లం అవుతుంది, ఏదైనా వీసా ఇష్యూ అయితేనో, లేదంటే ఏదైనా క్రిమినల్ యాక్టివిటీస్లో కేసెస్ అయితేనో, అక్కడ ఫైట్ చేయడానికి ఒక యూనిటీ క్రియేట్ చేసుకొని వాళ్ళకి తానా నాటా ఇట్లా పెట్టుకున్నారు. సో ఆ కమ్యూనిటీ అవన్నీ అక్కడ కల్చర్, ఇక్కడ కల్చర్ కాదు. అయినా కూడా ఈయన ఇక్కడికి తీసుకొచ్చి ఏదో చెప్తాడు. మొన్న డిఎస్సిలో రెడ్లు రాజులు ఉన్నారు, మొన్న బీసీలో కూడా ఆ పేదోళ్ళు ఉన్నారు, ఉన్నోళ్ళు ఉన్నారు, రెడ్లలో కూడా ఉన్నోళ్ళు ఉన్నారు, లేనోళ్ళు ఉన్నారు, రాజులలో కూడా ఉన్నోళ్ళు ఉన్నారు, లేనోళ్ళు ఉన్నారు. మరి ఈయన శత్రువుల దగ్గరికి వెళ్తే శత్రువులకు పార్టీ పదవులు ఇస్తా అంటాడు. సీఎం చేసే కదా రాజులు కదా, రాజుని చేసేసి లేదంటే రెడ్లకే పాలించే అధికారం ఉంటుంది అంటాడు, రాజులు అంటాడు, చౌదరిలు అంటాడు. ఈయన కథ ఏందో అర్థమే కాదు. బీసీలనేమో పట్టించుకోడు, తీన్మార్మల్లనికి పదవి వచ్చింది మరి ఎందుకు తీసుకుపోడు, రాజీనామా ఎందుకు చేయడు, రాజీనామా పత్రం సిద్ధం చేసి డైరెక్ట్గా సీఎం దగ్గర పోయి అన్నా నన్ను రాజీనామా చేయమంటురే మా కులపోళ్ళందరూ, లేదంటే మా జాతి వాళ్ళందరూ, బీసీల మందరం ఏకమైనమే, 96 కులాలు, 136 కులాలు ఉన్నాయి, 83% బీసీలు ఉన్నారు, వీళ్ళందరూ కలిసి ఎందుకు తీన్మార్మల్లను ముందుంచి తీసుకెళ్లరు? ఆయన మీటింగ్లో మాట్లాడుకోవడం, అక్కడ సంకలు కొట్టుకొని చప్పట్లు కొట్టుకొని బయట బిర్యానీ తిని వెళ్ళిపోవడం కాదు ఇళ్ళకి. ఖచ్చితంగా క్వశ్చన్ చేయండి. నేను కూడా బీసీ వాదిని, బీసీలకి ఖచ్చితంగా న్యాయం జరగాలనుకుంటాం.
ఉసిరికాయ మూట బరువుగా ఉంటుంది. ఉసిరికాయ మూటని ఇప్పి వదిలేస్తే మొత్తం అల్ల కలలో వెళ్ళిపోయినట్టు మొన్న ఒక ఆయన చెప్పాడు. సో అట్లా బీసీలలో ఐక్యత లేదు, దానివల్ల ఇది జరుగుతుంది. సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు గంజాయిపై శాటిలైట్, గంజాయి పంట గుర్తింపునకు ఉపగ్రహ చిత్రాలు, ఎన్సీబీ రూట్లో ఏఎన్బి, నిషాముక్త్ తెలంగాణ కోసం వ్యూహాత్మక అడుగులు, ఎడ్రిన్ సంస్థ నుంచి సమాచారం, మ్యాప్ డ్రగ్ యాప్ను యాక్సెస్ చేసుకునే అవకాశం, నలుగురు సిబ్బందికి శిక్షణ ఇప్పించిన సందీప్ శాండిల్. సందీప్ శాండిల్ ఈయన కమిషనరు, సైబరాబాద్ కమిషనరు, బాగా వర్క్ చేస్తాడు, చాలా ఇంటెన్స్. ఆయనకు ఆలోచన అంత చాలా బాగుంటుంది. ఆయన పరిచయం వెళ్ళినా కూడా చాలా రెస్పెక్టివ్గా ఉంటాడు. ఆయన ఎక్కడ మీడియాలో ఎక్స్పోజ్ అవ్వడు, హడావుడు చేయడు, కానీ వర్క్ చేస్తాడు. ఎంత సీరియస్ చేస్తాడంటే హైదరాబాద్లో ఇక్కడున్న ఇక్కడ హైదరాబాద్ కమిషనరు, రాచకొండ కమిషనరు, సైబరాబాద్ కమిషనర్ చాలా అంటే చాలా స్ట్రిక్ట్. ఎంత స్ట్రిక్ట్ అంటే అక్కడ సిఏల్ని ఎస్ఐల్ని చూస్తే, మన ధర్నాలో చూశారు కదా, సిఏని కాదని చెప్పి ఆ ర్యాలీని కొనసాగిద్దామనే పరిస్థితుల్లో సెల్ఫ్గా అక్కడున్న నాయకులే అరే వద్దు ఇక్కడ కమిషనర్ కరెక్ట్గా అంటే చాలా సీరియస్ సిన్సియర్ అండ్ సీరియస్ పర్సన్, ఏదైనా మనం కాదని ముందరికెళ్తే వీళ్ళకి ఏదైనా ఛార్జింగ్ మేమో వస్తుందేమో సిఏలకి కానీ ఎస్ఐలకి కానీ అని చెప్పేసి ఆ ర్యాలీని పోలీసులు చెప్పిన కాడికి ఆగిపోయారు. అంటే వ్యవస్థ ఒకలా ఫంక్షన్ చేస్తే, ఒకలా ఉంటే, అవినీతికి పాల్పడకుండా కొంచెం హానెస్ట్గా నిజాయితీగా పనిచేస్తే ఆలోచన విధానం మారిపోద్ది. మన ధర్నాలో వాళ్ళు తాడగట్టి ఉన్నారు, తాడగట్టిన దగ్గర 5 అడుగులు ముందలే ఆగిపోయారు నాయకులందరూ. ఎందుకు ఇప్పుడు కానీ మనం తోసుకొని వెళ్తాం, సిఏకి కానీ ఎస్ఐ కానీ ఛార్జింగ్ మెమోలు వస్తాయి వద్దు అని మీడియా వాళ్ళకి ఎదురు లీడర్లు చెప్పారు. మీడియా వాళ్ళు కూడా లీడర్లకి హెచ్చరించారు వద్దు సార్ ఇక్కడితో ఆగిపోదామని. ఎందుకంటే మాకు ప్రొటెక్ట్ చేసే ఆలోచన ఉంది, కానీ వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టే ఆలోచన అసలు లేదు. సో అదే క్రమంలో అక్కడ ఆగిపోయారు. సో ఇక్కడ 3 హానెస్ట్, సందీప్ శాండిల్ కూడా చాలా హానెస్ట్ కమిషనరు. డిఎంకే బాటలో బీఆర్ఎస్, పార్టీ బలోపేతంపై నాయకత్వం దృష్టి, డిఎంకే బీఆర్ఎస్ ప్రస్థానంలో పాల్గొనే పోలికలు ఉన్నాయనే భావన. ఇటీవల అన్న అరివాలయంను సందర్శించిన బాలకృష్ణన్ బృందం, యువజన విద్యార్థి మహిళా విభాగానికి పనితీరు, విభాగాల పనితీరు, కార్యకలాపాలపై ఆరా, పార్టీతో కేడర్ మమేకమైన తీరు పరిశీలన, 2 జిల్లాల్లోనూ పర్యటన, త్వరలో చెన్నైకి కేటీఆర్ బృందం, డిఎంకే సంస్థాగత నిర్మాణంపై అధ్యయనం. తెరుచుకున్న బంగ్లా బడులు, బంగ్లాదేశ్లో 4 రోజుల పైగా మూతబడిన విద్యాసంస్థలు ఆదివారం మళ్లీ తెరుచుకున్నాయి. రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళన హింసాత్మకంగా మారడం, ప్రధాని హసీనా గద్దె దిగడం వంటి పరిణామాల మధ్య దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు సహా అన్ని విద్యాలయాలు విద్యాసంస్థలు 7 జూలై నుంచి మూతబడ్డాయి. తర్వాత చాలా అరాచకాలు కూడా చేశారు. మనం దిశలో 6th పేజ్